తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగబోతున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా లేదా అనే దాని మీద అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తమ దూకుడిని పెంచింది తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఒక దుబ్బాక కానివ్వండి లేదంటే గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకున్న విజయం కానివ్వండి, అంటే మరొక విజయం కూడా హ్యాట్రిక్ సాధించాలి అంటే వరుసగా ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలోకి దిగాలి. జనసేన ఎంత పోరు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలను కలిసినా ఇంకా ఒక క్లారిటీ రాలేదు, జనసేనకు అవకాశం ఇస్తారా లేదా. అయితే ఈలోపు భారతీయ జనతా పార్టీ తన పనులు తాను మొదలుపెట్టేసింది. మొత్తం 45 మండలాల్లో కూడా 45 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన ఇన్ఛార్జీలను రంగంలోకి దింపేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కమల వికాసం కనిపిస్తుందంట. ఎక్కడ చూసినా తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి లోక్సభ స్థానంలో విజయకేతనం ఎగరవేయడానికి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచే మొదలవుతుంది భారతీయ జనతా పార్టీ పనితనం అనేది. దుబ్బాకలో చూసుకుంటే అదే చేశారు, అలాగే గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే చేశారట. మొత్తం అన్ని డివిజన్లలో కూడా, గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో కూడా ప్రతి బీజేపీ కార్యకర్త ఎంత కష్టపడి పనిచేశారు అంటే దానికి ఫలితమే ఆ విజయం అనేది. అంటే ఇంతకుముందు గతంలో పనిచేయలేదా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గెలుపు ఏదైతే ఉందో, ఈ విజయం ఏదైతే ఉందో మొత్తం మరింత ఊపు తీసుకొచ్చింది కమలం నేతల్లో అనేది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పుడు తిరుపతిలో జరగబోయే పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల్లో మొత్తం 45 మండలాలకు గాను 45 కీలక నేతలకు ఇప్పుడు బాధ్యతలు అప్పచెప్పి ఆల్రెడీ అక్కడికి పంపిస్తున్నారంట. అంటే అధికార వైసీపీ, అదేవిధంగా విపక్ష తెలుగుదేశం ఏదైతే ఉందో ఆ రెండు కూడా ఎక్కువగా దృష్టి పెట్టిన నేపథ్యంలో వాళ్ళని ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచే పుంజుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టింది అనేది. ఓకే, అంటే గెలుపు మీద ఎంత దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ ఎందుకు జనసేనకి ఆ స్థానం కేటాయిస్తుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే అఫీషియల్గా ఇంకా మీకు సీటు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, కానీ ఇచ్చే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అయితే లేదు. అందుకే ఆల్రెడీ గెలుపుకు సంబంధించి, విజయానికి సంబంధించి ఆల్రెడీ పనులు అయితే మొదలుపెట్టేసింది. సోమ వీరాజ్ గారు కూడా సినీ నాయకులను కలవడం, మన రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడం, హేమతో కలిసి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున తిరుపతి వెళ్ళి అక్కడ మాట్లాడడం, అంటే ప్రత్యేకంగా ఉప ఎన్నిక ప్రచారం చేయట్లేదు కానీ ఏదో అవకాశంతో వెళ్ళి అక్కడ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేస్తున్నారు అనేది కూడా. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది, ఇక జనసేనకి జనసేన బీజేపీకి వీడ్కోలు పలకాల్సిన టైం వచ్చిందా, లేదంటే బీజేపీ తీసుకున్న నిర్ణయానికి శిరస వహిస్తూ ఆ నిర్ణయాన్ని ఓకే చెప్పి ముందుకు వెళుతుందా, భారతీయ జనతా పార్టీకి జనసేన మద్దతు పలుకుతుందా, ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.